హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా ట్రావెల్స్ చేయటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు కొంతమంది అయితే వారికి ఎన్ని పనులున్నా సరే వారికి నచ్చిన ప్రదేశాలను చూసి రావటానికి ఎంతో ఇష్టపడుతుంటారు వీళ్ళు చేసే ప్రయాణాలు ఒక అనుభూతి అయితే వీళ్ళు అనుకున్న ప్రదేశానికి వచ్చి అక్కడ వాతావరణాన్ని అక్కడ ప్రకృతిని ఆస్వాదించటం వాళ్ళకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలు చూస్తారు ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేయాలంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీరు ఇచ్చే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఇది అతి పెద్ద అద్దంగా మనం భావించవచ్చు ఎందుకంటే మీకు కనబడే ఈ ఆకాశం భూమి మీద ఎలా రిఫ్లెక్ట్ అయ్యి కనబడుతుందో నిజంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది అతి పెద్ద ఉప్పుతో కూడుకున్న ఒక చదునైన ప్రదేశం దీని విస్తీర్ణం వచ్చి సుమారుగా నాలుగు వేల ఎనభై ఆరు స్క్వేర్ మైల్స్ ఇది సముద్రం మట్టానికి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తులో బొలీవియాలోని అండస్ శిఖరం సమీపంలో పొటోసీలోని డాని కాంపోస్ట్ ప్రొవిన్స్ లో ఉంది ఇది సుమారుగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కొన్ని వేల నదులు ఎండిపోయి ఆవిరైపోవటం వల్ల ఇది ఇలా ఏర్పడింది ప్రతి ఏటా ఈ అద్భుతాన్ని చూడటానికి కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ నేల మొత్తం ఉప్పుతో నిండిపోయి ఉంది ఇది చూడటానికి ఒక అద్భుతంలా కనిపిస్తుంది సంవత్సరంలో కొన్ని నెలలు కొన్ని నదులు గడ్డకట్టుకుపోయి ఇలా రిఫ్లెక్షన్ లాగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఉప్పుతో కొంతమంది వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ సాల్ట్ లో లిథియం అనే పదార్థం ఉంటుంది ఈ పదార్థాన్ని బ్యాటరీల్లో మరియు ఎలక్ట్రిక్ కార్స్ లో స్మార్ట్ ఫోన్స్ లో అలాగే ల్యాప్టాప్ లో ఈ పదార్థాన్ని వాడుతూ ఉంటారు అంతేకాక ఇలాంటి ప్లేసుల్లో కొంతమంది స్టే చేయటానికి కూడా ఎంతో ఇష్టపడుతుంటారు ఈ ప్రదేశం డిసెంబర్ లో రైనీ సీజన్ గా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ మొత్తం ఒక అద్దంలా రిఫ్లెక్ట్ అవుతూ చాలా అందంగా కనిపిస్తుంది అదే మే తర్వాత వెళ్తే కనుక ఈ ప్లేస్ మొత్తం తెల్లగా ఉప్పు కప్పేసి ఉన్నట్లుగా కనిపిస్తుంది కొంతమందికి రైని సీజన్ లో రావటం ఇష్టమైతే మరి కొంతమందికి సమ్మర్ సీజన్ లో రావటానికి ఇష్టపడుతుంటారు నెంబర్ టూ వాకా చీనా ఇది పెరుగు అనే ప్రాంతానికి దగ్గరలో ఉంది దీనికి ఉన్న ఇంకో ఏంటంటే వాకా చీనా కుష ఇక్కడ కేవలం వంద మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం ఈ అందాన్ని చూడటానికి కొన్ని వేల మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు దీని గురించి ఒక వింతైన కథ చెప్తూ ఉంటారు ఇక్కడికి ప్రతిరోజు ఒక రాణి స్నానం చేయటానికి ఇక్కడికి వస్తూ ఉండేదని తను అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉండగా ఒకరోజు ఒక వేటగాడు ఆమె వెంట పడ్డాడని అప్పుడు ఆమె చేతిలో ఉన్న అద్దాన్ని పడవేసి వెళ్లిపోగా ఆ అద్దం ఇలా ఒక చిన్న ప్రదేశంలో మారిపోయిందని కథగా ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఇప్పటికీ ఈ ప్రదేశం చుట్టూ తిరుగుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు అంతే అంతేకాక ఇక్కడ నీళ్లు త్రాగితే కనుక చాలా రోగాలు తగ్గిపోతాయని వీళ్ళు నమ్ముతారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వంద మంది అక్కడ బురదతో కూడా స్నానం చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏమైనా రోగాలు ఉంటే అవి పూర్తిగా పోతాయని అక్కడ వాళ్ళ నమ్మకం ఈ విషయాలు పక్కన పెడితే ఇక్కడికి వచ్చే టూరిస్టులు మాత్రం ఈ ప్లేస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఇసుకతో స్కేటింగ్ లాగా చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు మరి కొంతమంది అయితే కార్ రైడింగ్స్ కూడా చేస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ టూరిస్టులకి ఈ ప్లేస్ బాగా నచ్చటంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాది మంది వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నెంబర్ త్రీ మౌంట్ రొరీమా వెనిజులాలోని లోని కనీమా నేషనల్ పార్క్ దగ్గర ఈ మౌంట్ రొరీమా అనేది ఉంది ఇది ఒక నేచురల్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు దాని చుట్టూ ఉన్న పర్వతాన్ని చూస్తుంటే ఇది మాత్రం చాలా వింతైన షేప్ లో ఉందని చెప్పుకోవచ్చు ఇది ఇలా ఏర్పడడానికి గల కారణం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఇసుక దెబ్బ మెల్లమెల్లగా ఇలా పర్వతంలో ఏర్పడిపోయింది ఈ పర్వతం పైన చాలా అద్భుతం దాగి ఉందని చెప్పుకోవచ్చు ఈ పర్వతం ఎక్కిన వాళ్ళు చెప్పింది ఏంటంటే దీన్ని ఎక్కడం చాలా చాలా కష్టమని అంతేకాక దీని చుట్టూ చాలా అరుదైన పువ్వులు అలాగే కొన్ని విషపూర్త పురుగులు అంతేకాక కొన్ని జంతువులు కూడా నివసిస్తున్నాయని చెప్పారు జీవితంలో ఒక్కసారైన ఈ పర్వతం ఎక్కి అక్కడ నుంచి చూడాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే సినిమాలో చూపించే గ్రాఫిక్స్ లో లాగా ఈ పర్వతం పైకెక్కితే ఆ మేఘాలు మన పక్కనే నుండి కదులుతూ ఇంకా ఆ పర్వతం గాల్లో తేలుతున్నట్లుగా మనకి మంచి అనుభూతి కలుగుతుంది ఈ పర్వతం పైకి ఎక్కిన వాళ్ళు మాత్రం అత్యంత అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు ఆ మేఘాలను మీరు చూస్తుంటే గనక మీరు వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లుగా కూడా అనిపిస్తుంది నెంబర్ ఫోర్ క్యాంప్ చట్కా ఈ ప్లేస్ రష్యాలో ఉంది ఇది ఎన్నో అగ్ని పర్వతాలు మరియు మంచు గడ్డలు కలిసి ఇది ఇలా ఏర్పడింది ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు ఇవి అగ్ని పర్వతాలు మరియు మంచు గడ్డలు కలవటం వల్ల ఒక బ్లూ ఐస్ లాగా వాటి గోడలు కూడా చూస్తుంటే ఎంతో అందంగా ఇవి ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు అంతేకాక ఈ అందానికి సూర్యకాంతి కూడా జత కలవటం వల్ల ఈ మంచు చాలా షైనీ చాలా అందంగా కనిపిస్తుంది ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ వీటిని ఒక్కసారైనా వాటి అందాన్ని వాళ్ళ కెమెరాలో బంధించాలని కళ్ళకంటూ ఉంటారు సూర్యకాంతితో దీని అందం ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ఎంత బాగా నచ్చుతున్నాయో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ ఫైవ్ మౌంటైన్ పిల్లర్స్ ఫ్రెండ్స్ ఇది చూడటానికి నిజంగా ఒక కొత్త లోకంలా ఉంటుంది సాధారణంగా మౌంటైన్స్ అనేవి వెడల్పుగా ఉంటాయి కానీ ఈ మౌంటైన్స్ మాత్రం స్తంభాల లాగా చాలా ఎత్తు కలిగి ఉంటాయి ఈ వింత కొండలు చైనాలోని నేషనల్ పార్క్ లో ఉన్నవి ఇవి చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఎంతో మంది టూరిస్టులు వీటిని చూడటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాక ఇలాంటి అద్భుతాన్ని మనం అవతార్ మూవీలో కూడా చూసాం ఇలాంటి అందమైన ప్లేసును చూశాకే ఆ డైరెక్టర్ కి తన మూవీలో క్రియేట్ చేయాలని ఐడియా వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ మౌంటైన్స్ చూడాలంటే అక్కడ ఉన్న కేబుల్ లైన్స్ ద్వారా మాత్రమే చూడగలం అవి ఆ కొండల మధ్య వెళుతూ ఉంటే చూసే వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ నాకైతే మొదటగా ఉన్న సెలార్ది యూన్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ప్లేస్ అలా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్